రంగారెడ్డి జిల్లాలోని శివాలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక దీపారాధన ఉత్సవాలు జరుపుకుంటూ కుటుంబ సమేతంగా తోటి బంధువులతో శివాలయాలకు ఉదయం 6 గంటలకు పోటెత్తిన భక్తులు దీపోత్సవాలు చేస్తూ మహిళలు ప్రదక్షిణ చేస్తూ గాయత్రి మాత జపాన్ని స్మరించుకుంటున్నారు. అతిపెద్ద శివుడు కలిగిన ప్రాంతం షేర్లింగంపల్లిలోని బాంబే కాలనీలో భక్తులకు ఇలవేల్పుగా నెలకొంది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం అక్కడ అయ్యప్ప స్వామి భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయితే కదా. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి 106 డివిజన్లో ఇక్కడ శివాలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని మహిళా భక్తులు అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ శివాలయంలో తమ తమ కోరికలు నెరవేరాలని భక్తులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక రకమైన శివ అతిపెద్ద ఒక మన శంకరుని ఫోటో అలాగే ఆయన పానవాటము ఇక్కడ ఉన్న అతిపెద్ద పానవాటం ఇక్కడే ఉంది. ఎక్కడైనా లేదు. ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో కూడా భాగ్యనగరంలో కూడా ఎక్కడ లేదు. అలాంటిది ఇక్కడ పూజలు నిర్వహించుకుంటారు. అక్కడ నందీశ్వరుడు పూజలు నిర్వహిస్తున్నారు. తమ తమ కోరికలు నెరవేరాలని చెప్పేసి గాయత్రిమాతను కూడా కోరుకుంటున్నారు. అలాగే వారికి శాయశక్తుల వారికి తగ్గట్టుగా జ్యోతులు వెలిగించుకుంటూ మా కోరికలు నెరవేరాలి అని చెప్పేసి కుటుంబ సమేతంగానే కాకుండా వాళ్ళు వచ్చేసి ఇక్కడ స్వామివారిని వేడుకుంటూ ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. మీటీవీ కేబీ రాజు రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్.